హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ వన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను మీరు కావాలనుకుంటే ఆ వీడియోను అక్కడ చూడండి సో పార్ట్ టూ వీడియో అనేది ఇప్పుడు మనం చూసుకుందాం మదర్సాల రద్దుకు అసోం నిర్ణయం దానికి సంబంధించినటువంటి బిల్లును శాసనసభలో అసోం ప్రవేశపెట్టారు అన్నిటినీ అనగా ఈ మదర్సాల అన్నిటినీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి సాధారణ పాఠశాలలుగా మార్చనున్నట్లు బిల్లులో పేర్కొన్నారు ది టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ బిల్లుపై సంతకం చేసినటువంటి ట్రంప్ దీని ద్వారా టిబెట్ లోని పలు సంస్థలకు అమెరికా ఆర్థిక సహకారం అనేది అందించనుంది భారత్ లో నివసిస్తున్నటువంటి టిబెటన్లకు ఆరు మిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సహాయం అనేది చేయనుంది దీంతో పాటు టిబెట్ లో అమెరికా కాన్సులేట్ ను ఏర్పాటు చేసే వరకు తమ దేశంలో చైనా కాన్సులేట్ల ఏర్పాటును అడ్డుకోనుంది దలైలామా వారసుడి ఎన్నికల్లో చైనా జోక్యం లేకుండా కే ఆ అధికారం కల్పించేలా అమెరికా అనేది కృషి చేయనుందని ఈ బిల్లు ద్వారా అమెరికా తెలిపింది కరోనా ఉపశమన బిల్లుపై సంతకం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ దీని ద్వారా తొమ్మిది వందల బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని ప్రజలకు పంపిణీ చేయవచ్చని తెలిపింది ఇందులో భాగంగా పెద్దలకు పిల్లలకు ఆరు వందల డాలర్ల చొప్పున నగదు అనేది అందించనున్నారు అదేవిధంగా అంటే దీంతో పాటు ఒకటి పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లను ప్రభుత్వ సంస్థలకు అందించడానికి ట్రంప్ ఆమోదం అనేది తెలిపారు చైనాలో కరోనా వ్యాప్తిని తెలియజేసినటువంటి న్యాయవాదికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించినటువంటి చైనా కోర్టు జాంగ్ జన్ అనే న్యాయవాదికి ఈ శిక్ష విధింపును చైనా కోర్టు విధించింది ఒక్క కుష్ట కేసు బయటపడిన స్క్రీనింగ్ నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ప్రాంతాలను గుర్తించి నిఘా ఉంచాలని పేర్కొంది గత మూడేళ్లలో ఒక్క కుష్ట కేసు కూడా రాని గ్రామాలను స్క్రీనింగ్ నుంచి మినహాయించాలని అయితే వాటిపై పరిశీలన మాత్రం కొనసాగించాలని సూచించింది గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాధి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కడైనా కేసు బయటపడితే ఆ ఒక్క ప్రాంతంలో సంవత్సరానికి రెండుసార్లు స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించింది దీని ప్రాబల్యం ఎక్కువ ఉందని అనిపించిన చోట్ల ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాలని తెలిపింది కొత్త రోస్టర్ను విడుదల చేసినటువంటి సుప్రీంకోర్టు ఎలక్షన్ హెబియస్ కార్పస్ పిటిషన్లు వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎస్ఏ బోబ్డే బెంచ్కే వస్తాయి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి కేసులను ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ రోహింటన్ నారిమన్ జస్టిస్ లలిత్ జస్టిస్ ఏఎం కన్విల్కర్ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ అశోక్ భూషణ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడినటువంటి ధర్మాసనాలు విచారించనున్నాయి రెండు వేల ఇరవైలో ఈక్విటీల ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు సమీకరించిన కంపెనీలు అని ప్రైమ్ డేటాబేస్ గణాంకాలు తెలిపింది ఈక్విటీ ద్వారా సమీకరించినటువంటి ఒక లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు బాండ్ల రూపేణా వచ్చినటువంటి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కలిపితే రెండు వేల ఇరవైలో మొత్తం నిధుల సమీకరణ వచ్చేసి ఒక లక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలని ప్రైమ్ డేటాబేస్ ఈ గణాంకాలని తెలిపింది రెండు వేల ఇరవైలో అత్యధికంగా నిధులు సమీకరించినటువంటి పబ్లిక్ ఇష్యూ వచ్చేసి ఎస్బీఐ కార్డ్స్ ఇది వచ్చేసి పదివేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను సమీకరించింది రెండు వేల ఇరవైలో ఐపీఓ ద్వారా ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలను సమీకరించినటువంటి కంపెనీలు అయితే ఐపిఓలకు అత్యుత్తమ సంవత్సరంగా నిలిచినటువంటి రెండు వేల పదిహేడులో పబ్లిక్ ఇష్యూలు వచ్చేసి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఆఖరు నాటికి ఇరవై ఐదు వేల ఆరు వందల అదనపు బెర్తులు ఇది వచ్చేసి రెండు వందల మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది తెలంగాణలో జల వనరుల శాఖ ఏర్పాటు దీనికి సంబంధించి కేసీఆర్ ఆమోదం తెలిపారు భారీ మధ్య చిన్న తరహా నీటిపారుదల విభాగాలను అన్నింటినీ కలుపుతూ ఏర్పాటు చేశారు ఇకపై సీఈ అనగా చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి ఎస్సీలు ఈఈ డిఈ ఏఈ ఇతర సిబ్బంది అనేవారు వస్తారు రాష్ట్రం మొత్తాన్ని పంతొమ్మిది జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించారు ఒక్కో దానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్ సిఈ పర్యవేక్షక అధికారిగా బాధ్యత వహిస్తారు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతాలు వచ్చేసి ఆదిలాబాద్ మంచిర్యాల నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల కరీంనగర్ రామగుండం వరంగల్ ములుగు సంగారెడ్డి గజ్వేల్ నల్గొండ సూర్యాపేట వనపర్తి ఖమ్మం కర్నూల్ హైదరాబాద్ కొత్తగూడెం మహబూబ్నగర్